ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఇలాగా ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అండి. ఇప్పుడు నేను ఇది షుగర్ని పౌడర్ చేశాను, హాఫ్ కప్ తీసుకున్నాను. మనం ఇంట్లోనే గోధుమ పిండితోటి బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. హాఫ్ కప్పు షుగర్ వేసాను కదండి, ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ అండి. ఇది మనం కుక్ చేసుకునే రిఫైండ్ ఆయిల్. ఇంట్లో మీ దగ్గర నెయ్యి ఉన్నా కూడా నెయ్యి కూడా వేసుకోవచ్చు దీని ప్లేస్లో. నేనైతే ఆయిలే వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ చూడండి, నేను కొంచెం ఒక చిటికెడు సాల్ట్. ఇప్పుడు మొత్తం వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా స్పూన్తో కానీ ఇలా మిక్స్ చేసేది ఉంటుంది కదా, దాంతో కానీ మొత్తం మనం ఇలాగా చేయాలి. బాగా కరగాలండి. చూడండి మొత్తం మనకి ఆయిల్లో షుగర్ అన్నది ఇలా కరిగిపోయింది. కరిగిపోయినాక ఇప్పుడు నేను ఇలాగ ఒక కప్పు గోధుమ పిండి వేసానండి. ఇలా గోధుమ పిండి వేసి మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇలాగ మొత్తం ఇలా కలిపితే మనకి మీరు చూసారంటే నేను కలిపింది ఇంకా కొంచెం పలుసుగానే ఉంది. దానికోసం నేను ఇంకో హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆ మిక్సీది తీసేసి మిక్స్ చేసుకునేది ఇలాగా చేతితోటే కలుపుకుందామండి. మనకి పిండి అన్నది కొంచెం చపాతీ ముద్దలాగా మనకి రావాలి. చూడండి ఇలాగా మొత్తం కూడా కలిపేస్తున్నాను నేను. చూడండి ఇలాగా మొత్తం కూడా నేను కలిపేస్తే ఇలాగా ముద్ద మనకి చూసారా ఎలాగ అయిందో ముద్ద మనకి. ఈ ముద్దని ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుని చేద్దాం. ఇప్పుడు చూడండి మనము ఇలాగ ఇడ్లీది రేక్ ఉంటుంది కదండి, అది తీసుకుని కొంచెం ఇందులో నెయ్యి వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నెయ్యి ఆయిల్ వేసుకుని మనం మొత్తం ఇలాగా రాసుకోవాలి. ప్లేట్కైతే ఇలా ఆయిల్ రాసుకుంటే నెయ్యి కానీ మంచిగా ఉంటుంది. నేనైతే నెయ్యి రాస్తున్నానండి. ఇలా రాసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ప్లేట్స్కి రాస్తున్నాను. చూసారు కదా ఇలాగ రాసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పిండిని ఇలాగ చిన్న చిన్న ముద్దలు తీసుకుని బిస్కెట్ సైజుకి కావాల్సినంత ఇలాగ ఇలా రౌండ్గా ఉండలు చేసుకుని బిస్కెట్ మనకి ఎలా అయితే వస్తుందో అలా చేసుకుందాం. చూడండి ఇలా చేసి మీకు నచ్చితే ఉట్టిగా ఇలా ప్లెయిన్గా పెట్టుకోండి, లేకపోతే డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ ఒక పెన్ను తీసుకుని పెన్నుతోటి డిజైన్ పెడుతున్నానండి. ఇలాగ చూసారు కదా ఇలాగ డిజైన్ చేసేసుకున్నాయి. నేను ఇక్కడ పెడుతున్నా. చూడండి నేను ఈ విధంగా ఇలాగ డిజైన్ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నా. ఇంకొకటి చేసుకుందాం. చూడండి ఇవి కూడా నేను ఇంకా ప్లెయిన్ చేశాను, దానికి డిజైన్ కింద ఇలాగ ఫోర్క్ తోటి ఇలా డిజైన్ చేస్తున్నా.
ఇదొక డిజైన్ కింద ఇప్పుడు ఇంకొకటి ఇలాగా ఒక మూత గ్రానింగ్ గ్లాస్ గాని తీసుకుని దీని మీద ఇలాగా ఒక డిజైన్ అయితే చేసుకోండి నేనైతే ఇలా చేసుకుంటున్నా చూసారు కదా గ్లాస్ ఉన్న పర్వాలేదు గ్లాస్ తీసుకున్న మనకి గుడ్డే బిస్కెట్ డిజైన్ వస్తదండి ఇలాగా చూసారు కదా ఇది ఒక డిజైన్ ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకుందాం ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలాగా పాత్ర పెట్టాను చూడండి ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇప్పుడు బిస్కెట్స్ పెడదాం చూడండి నేను ఇలాగా నాకు ఇలా గుత్తులా ఉందండి ఈ గుత్తులాగా నేను ఇంకొకటి అడుగు వదిలేసానండి అడుగు దాంట్లో పెట్టట్లేదు వాటర్ కూడా ఏం పోయలేదు జస్ట్ మనం మామూలుగా నార్మల్ గానే ఇడ్లీ పెట్టినట్టుగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా కుక్ చేసుకుంటున్నాం కదండి మంటని సిమ్ములోనే పెట్టుకోవాలి అలాగే నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనకి ఒక కడాయి లాంటిది ఉంటే దాంట్లో స్టాండ్ పెట్టుకొని ఇలాగా ఒక రేకు కూడా నేను పెడుతున్నాను చూడండి చూసారు కదా ఇలాగా మూత పెట్టుకోవాలి చూడండి నేను రెండు కూడా ఇలాగా సిమ్ముల్లో మంట పెట్టుకున్నా చూడండి మంట కూడా ఎంత సిమ్ముల్లో ఉందో అలా పెట్టుకొని ఒక 30 మినిట్స్ కుక్ చేసుకోవాలండి కుక్ అవుతాయి బిస్కెట్స్ అన్నవి మనకి గోధుమపిండి బిస్కెట్స్ రెడీ అవుతాయి చూసారు కదా ఇలాగా మనం రెండు విధాలుగా కూడా చేయొచ్చు బిస్కెట్స్ని ఒకసారి చూద్దామండి 40 మినిట్స్ అయ్యింది ఇప్పుడు చూద్దాం చూడండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా కుక్ అయినాయో అలాగే కలర్ కూడా మనకి కరెక్ట్గా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెడదాం ఒక 15 మినిట్స్ తర్వాత తీద్దామండి చూడండి నేను తీసి చూపిస్తున్నా అంటే వేడిగా ఉన్నాయి కదా అందుకని కొంచెం అంటుకుని ఉండొచ్చు రావచ్చు కూడా కాలుతుందండి వేడిగా ఉంది చూడండి మన బిస్కెట్లు అయితే ఎట్లా వచ్చినాయో కొంచెం వేడిగా ఉన్నాయి మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయి అన్నది అలాగే ఇవి కూడా చూడండి ఇందులో ఇవి కూడా చూపిస్తున్నా నేను ఇట్ సైడ్ పెట్టాను కదా ఒక పక్కన చూసారంటే నేను చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయండి ఇంట్లోని సిల్వర్ ఇవి ఆ ప్లేట్లో వేసి అవి కూడా పెట్టాను అలాగే మనం ఇందులో పెట్టిన బిస్కెట్స్ చూడండి ఎట్లా కుక్ అయిపోయినాయో ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తాను మీకు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి మన బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో బిస్కెట్లు ఇడ్లీ పాత్రలో మనకి ఇలాగా చేసుకుని తీసుకొచ్చండి చూడండి కింద ఎక్కడ కూడా మాడలేదు నాకు ఒక్కటైతే కొంచెం చిన్న లాస్ట్లో ఉన్న రేక్ అయితే కొంచెం మాడింది చూడండి బిస్కెట్స్ అయితే ఇంత బాగున్నాయంటే టేస్ట్ కూడా అంత బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలకి ఎంతో ఈజీగా మనకి గోధుమపిండి బిస్కెట్లు అన్నవి ఇవ్వచ్చు చూసారా ఎంత బాగా లోన్ అంతా కూడా కుక్ అయిందో అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి ఆల్రెడీ మా పిల్లలు వచ్చి తీసేసుకున్నారు ఆగలేక నేను చూపిస్తున్నా చూడండి అన్ని బిస్కెట్స్ కూడా కొంచెం నాకు ఇవి కొంచెం కలర్ వచ్చినాయి అలాగే నేను వేరే ప్లేట్లో పెట్టానని చెప్పాను కదా అవి కూడా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో బిస్కెట్లు అన్నవి చూసారా మనం షాప్లో కొనుక్కునే బిస్కెట్ లాగే మనకు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గాక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్స్ పెట్టండి ఒక కప్పు గోధుమ పిండితోటి మనము ఇన్ని బిస్కెట్లు అయితే చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇంత సింపుల్గా ఈజీగా మీరు ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసన్నాస్ కిచెన్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం